దేశంలో ఆదాయానికి మించిన అప్పులే కాదు, అప్పులకి చెల్లించాల్సిన వడ్డీలు కూడా 2 దశాబ్దాల దాకా పట్టేటువంటి సిచ్యుయేషన్ ఉన్నటువంటి రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా చోటు సంపాదించుకుంది. ఇది మంచి చెడు అన్నటువంటిది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం. టోటల్గా 5 రాష్ట్రాలు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ద 5 ఇండియన్ స్టేట్స్ విత్ హయ్యెస్ట్ డెట్ ఆర్ ఆల్ రూల్డ్ బై ద అపోజిషన్, అంటే బీజేపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది. స్టేట్స్ విత్ ద హయ్యెస్ట్ డెట్ జిఎస్డిపి రేషియో ఇన్ 2022, ఇందులో హయ్యెస్ట్ పంజాబ్ 53.3% జిఎస్డిపితో పోల్చుకుంటే రుణభారం. అదే సందర్భంలో రాజస్థాన్ 39.8%, పశ్చిమ బెంగాల్ 38.8%, కేరళ 38.3%, ఆంధ్రప్రదేశ్ 37.6%. ఇది ఇండియా కెన్ ఫేస్ అన్ ఎకనమిక్ క్రైసిస్ లైక్ శ్రీలంక ఇఫ్ అపోజిషన్ రూల్డ్ స్టేట్స్ కంటిన్యూ విత్ ద ఫ్రీబీ పాలిటిక్స్, అంటే ఉచితాల వల్లనే ఇదంతా వస్తుంది అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ రైట్ చేస్తున్నటువంటి పాయింట్. మరి ఈ ఉచితాలకు సంబంధించినటువంటి దాన్ని కేంద్రం తరపున ఆపుతారా? అంటే ఆపే హక్కు లేదు. అదే సందర్భంలో ఎన్నికల సంఘం ఆపుతుందా? ఆపే హక్కు లేదు. మరి దీనికి ఏంటి పరిష్కారం? మరి దీనికోసం కొత్త చట్టం ఏమైనా చేస్తారా? చూడాల్సి ఉంది.